శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం యూజిసి నెట్ సిలబస్లో భాగమైనటువంటి ద్రావిడ భాషల యొక్క ప్రత్యేక లక్షణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మిత్రులారా. అందులో మనకు సిలబస్లో ఇదొక టాపిక్ ఉంది, ద్రావిడ భాషల యొక్క ప్రత్యేక లక్షణాలు, అలాగే తెలుగు, తెనుగు, అలాగే ద్రావిడ భాషా కుటుంబాల గురించి మనకు సిలబస్లో ఈ టాపిక్ ఉంది. కాబట్టి ఈరోజు మనం ద్రావిడ భాషల యొక్క ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకుందాం మిత్రులారా. మనకు ఇది యూజీసీ నెట్ సెట్టు అలాగే పిహెచ్డీ సంబంధించినటువంటి ఏ తెలుగు సిలబస్ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో అయినా సరే మనకు దీని నుంచి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈరోజు మనం ఇందులో భాగంగా ద్రావిడ భాషల యొక్క ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకుందాం. ఒకసారి మనకు మిత్రులారా, దీనికంటే ముందు అందరూ చదివే ఉంటారు, అంటే బేసిక్ అనేది తెలిసే ఉంటుంది మనకు. మొత్తం ఎన్ని ప్రపంచ భాషలన్నింటినీ కూడా మనకు ప్రధానంగా నాలుగు రకాలుగా భాషా శాస్త్రవేత్తలు వర్గీకరించడం జరిగింది. ఇన్ని నాలుగు రకాలుగా వర్గీకరించారు ప్రపంచంలోని భాషలన్నింటినీ. అంటే దాదాపు 5 నుంచి 6 వేల భాషలు ఉన్నాయి మొత్తం ప్రపంచంలో. వాటిని మనకు మొత్తం భాషా శాస్త్రవేత్తలు ఏంటంటే నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే, మొదటిది వంశానుగుణ వర్గీకరణం. అలాగే రెండవది మనకు నిర్మాణాశ్రిత వర్గీకరణం. అలాగే మూడవది భౌగోళిక వర్గీకరణం. నాలుగవది ధ్వన్యాత్మక వర్గీకరణం. సో మిత్రులారా, ఇలా మనకు నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మళ్ళీ మనం వీటిని ఏం చేసానంటే 10 రకాలుగా, అంటే మిత్రులారా ఈ వంశానుగుణ వర్గీకరణం ఆధారంగా మళ్ళీ 10 రకాలుగా వర్గీకరించడం జరిగింది. భాషలన్నీ మళ్ళీ 10 రకాలుగా వర్గీకరించడం జరిగింది. దీని ఆధారంగా వంశానుగుణం వర్గీకరణ ప్రకారం ఏంటంటే భాషలను 10 కుటుంబాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ 10 కుటుంబాల్లో ద్రావిడ భాషా కుటుంబం ఒకటి. మళ్ళీ ఏం చేశారంటే భారతీయ భాషల్ని ముఖ్యంగా మళ్ళీ 4 భాషా కుటుంబాలుగా విభజించడం జరిగింది. భారతీయ భాషా కుటుంబాల్ని మళ్ళీ నాలుగు కుటుంబాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటి మరంటే, ఈ నాలుగు కుటుంబాల్లో మళ్ళీ ఒకటి మనకి ఏంటంటే ద్రావిడ భాషా కుటుంబం. ఈ నాలుగు కుటుంబాల్లో ద్రావిడ భాషా కుటుంబాన్ని మళ్ళీ 3 ఉపకుటుంబాలుగా విభజించారు. ద్రావిడ భాషల్ని మళ్ళీ 3 ఉపకుటుంబాలుగా విభజించారు. మిత్రులారా, మొత్తం ఈ 3 ఉపకుటుంబాల్ని మొత్తం ఏం చేసారంటే మళ్ళీ 23 భాషలుగా వర్గీకరించడం జరిగింది. ఎన్ని మిత్రులారా, మొత్తం మనకి ఇక్కడ 10 రకాల, మొత్తం 4 భాషల్ని ప్రపంచంలో భాషల్ని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో వంశానుగుణ వర్గీకరణం, నిర్మాణాశ్రిత వర్గీకరణం, భౌగోళిక వర్గీకరణం, ధ్వన్యాత్మక వర్గీకరణం. అలాగే వంశానుగుణ వర్గీకరణ ప్రకారంగా 10 కుటుంబాలుగా విభజించారు. 10 కుటుంబాలు. ఆ 10 కుటుంబాల్లో ద్రావిడ భాషా కుటుంబం ఒకటి. మళ్ళీ భారతీయ భాషల్ని 4 కుటుంబాలుగా విభజించారు. అందులో ద్రావిడ భాషా కుటుంబాన్ని మళ్ళీ 3 ఉపకుటుంబాలుగా విభజించారు. ఆ 3 ఉపకుటుంబాల్లో ఉన్నటువంటి భాషలన్నింటినీ 23 భాషలుగా వర్గీకరించారు. ఒకసారి మరి భారతీయ భాషల యొక్క ఉన్నటువంటి ఆ 4 కుటుంబాలు ఏంటి ఒకసారి చూసుకుంటే, మనకు ఇండో ఆర్యన్ భాషా కుటుంబం, అలాగే రెండోది ద్రావిడ భాషా కుటుంబం,
ద్రావిడ భాషా కుటుంబం, అలాగే మూడవది ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, అలాగే టిబెటో బర్మన్ భాషా కుటుంబం, నాలుగవది టిబెటో బర్మన్ భాషా కుటుంబం. మిత్రులారా, ఇందులో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మనకు ఇండో ఆర్యన్ భాషా కుటుంబం అంటే ఇందులో మళ్ళీ మనకు వైదిక, లౌకిక, అలాగే పాలి, ప్రాకృత, అప్రభంశ, నవీనోత్తరాహ భాషలు ఉంటాయి. మళ్ళీ మనకు ద్రావిడ భాషా కుటుంబం ఏమని చెప్పినాం, ద్రావిడ భాషా కుటుంబం మళ్ళీ మూడు ఉపకుటుంబాలుగా విభజించామని చెప్పాం, అందులో 23 భాషలుగా విభజించామని చెప్పాం. అలాగే మూడవది ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబంలో మళ్ళీ మనకి ఇందులో 8 భాషలు ఉంటాయి, 8 భాషలు ఉంటాయి. మళ్ళీ టిబెటో బర్మన్ భాషా కుటుంబంలో మొత్తం 9 భాషలు ఉంటాయి. ఇండో ఆర్యన్ భాషా కుటుంబంలో దాదాపు 13 భాషలు ఉంటాయి, 13 భాషలు ఉంటాయి. ఇట్లా మొత్తం మనకు భాషలను విభజించడం జరిగింది. ఇక్కడ మెయిన్గా మనం ఒకసారి ద్రావిడ భాషలను చూసుకుంటే, ద్రావిడ భాషా కుటుంబం ఒక వర్గీకరణ చూసుకుంటే మనకి ఎన్ని ఉపకుటుంబాలు విభజించాలి, మరి ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం, అలాగే మధ్య ద్రావిడ భాషా కుటుంబం, అలాగే దక్షిణ ద్రావిడ భాషా కుటుంబంగా విభజించడం జరిగింది. ఒకసారి మనం ఉత్తర ద్రావిడ భాషలోని, ఉత్తర ద్రావిడ భాష ఉపకుటుంబంలోని భాషలు చూసుకుంటే మనకు ఏమున్నాయి, మరి ఉత్తర ద్రావిడ భాషల్లో మనకు మొత్తం 3 భాషలుగా విభజించారు. ఎన్ని మనకు 3 భాషలు, అవి ఏంటి మరి అంటే, ఒకటి బ్రాహ్మీ, రెండోది మాల్తో, మూడవది కుడుక్ లేదా కొరుక్, అని అంటారు. ఈ మూడు మనకు ఉత్తర ద్రావిడ భాషలు. అలాగే ఒకసారి మధ్య ద్రావిడ భాషలు చూసుకుంటే, మధ్య ద్రావిడ భాషలు మనకి ఏంటంటే మొత్తం 12 మధ్య ద్రావిడ భాషలు. ఒకసారి చూసుకుంటే 12 మధ్య ద్రావిడ భాషలు ఏంటి, మరి తెలుగు, మిత్రులారా తప్పనిసరిగా రాసుకోండి, తెలుగు, రెండవది గోండి, మూడు కొండ, నాలుగు తెలుగు గోండి కొండ పెంగో, ఐదు మండ, అలాగే ఆరు తెలుగు గోండి కొండ పెంగో మండ కువి, అలాగే కుయి, 8 కొలామి, 9 నాయకి, 10 ఫజ్జి, 11 గదబ, 12 ఒల్లారి. ఇట్లా ఇలా మనకు 12 భాషలుగా మధ్య ద్రావిడ భాషలను విభజించడం జరిగింది. ఈ మిగిలిన మనకి లాస్ట్ దక్షిణ భాష ఉపకుటుంబం. దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం చూసుకుంటే మనకి ఇక్కడ తమిళం ఒకటి, ఇవి 8 భాషలు, తమిళం, అలాగే రెండవది మలయాళం, అలాగే మూడవది కన్నడం, అలాగే తులు, అలాగే ఐదవది కొడగు, ఆరు కోత, 7 తొద. మొత్తం 8 భాషలు ఉంటాయి, తొద, 8వది భడగ. మిగతా ఇలా మనకు దక్షిణ ద్రావిడ భాషలు 8, మధ్య ద్రావిడ భాషలు 12, ఉత్తర ద్రావిడ భాషలు 3గా విభజించడం జరిగింది. ఇది మనకు ద్రావిడ భాష ఉపకుటుంబం యొక్క వర్గీకరణ, ద్రావిడ భాష కుటుంబం యొక్క వర్గీకరణ. ఒకసారి ఈ లక్షణాలు మనం చూసుకుంటే, వీటి యొక్క ఉన్నటువంటి ప్రత్యక్ష లక్షణాలు ఒకసారి చూసుకుంటే మనకు ఏమున్నాయంటే, అయితే మిత్రులారా దీనిలో కొంతమంది ఒక పరిశోధన ఒకసారి చూసుకుంటే మనం
మొత్తం ద్రావిడ భాషలో సమానంగా మనకు అనేక ప్రత్యేక లక్షణాలు కనిపిస్తున్నాయి. ద్రావిడ భాషలో సమానంగా మనకు అనేక ప్రత్యేక లక్షణాలు కనిపిస్తున్నాయి. ద్రావిడ భాషల యొక్క ప్రత్యేక లక్షణాలే ఆ భాషల్ని ఇతర భాషల నుంచి పూర్తిగా వేరు చేస్తున్నాయి. అంతేకాక ఏంటంటే ఈ ద్రావిడ భాషలన్నీ ఒకే కుటుంబానికి చెందినవని కూడా నిరూపిస్తున్నాయి. అయితే ద్రావిడ భాషలు సంస్కృత భాష నుంచి పుట్టలేదని చాలామంది ఏమనుకుంటారంటే ద్రావిడ భాషలన్నీ కూడా సంస్కృత భాష నుంచే పుట్టాయి అని వాదించిన వారు ఉన్నారు. అయితే ఈ ద్రావిడ భాషలన్నీ ఒకే సంస్కృత భాష నుంచి పుట్టలేదని నిర్ధారిస్తూ మనకు సుప్రసిద్ధ భాషాశాస్త్రవేత్త ఎవరు మరి మనకు బిషప్ రాబర్ట్ కాల్వెల్ ఒకసారి ఇక్కడ చూస్తున్నాం మిత్రులారా, రాసుకుంటే మళ్ళీ చెప్తున్నాను. బిషప్ రాబర్ట్ కాల్వెల్ ఏం చేశారంటే కాల్వెల్ మనకి ద్రావిడ భాషల మీద పరిశోధన చేసి ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం రాయడం జరిగింది. ఏంటిది ద్రావిడ భాషల ఇట్లా, ఇది కంపల్సరీ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకుని. ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం రాయడం జరిగింది. ఏమంటే ఏ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రావిడియన్ ఆర్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అనే దాంట్లో మనకు ఈ ద్రావిడ భాషల యొక్క ప్రత్యేక లక్షణాలని వివరించడం జరిగింది. ప్రత్యేక లక్షణాలని వివరించాడు ఇందులో మనకు ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణంలో. ఇక్కడ మనకు అనేక అంతేగా ఈ భాషలను కూడా మనకు మూల ద్రావిడ నుంచి పుట్టిన సోదర భాషలని ఏక కుటుంబానికి చెందినవని కూడా మనకు ద్రావిడ భాషల పరస్పర సంబంధాన్ని గురించి వివరంగా విపులీకరించడం జరిగింది. అయితే భౌగోళిక వ్యవహారిక భేదాల ఆధారంగా తమిళం, మలయాళం, కన్నడం మొదలైన భాషలు ద్రావిడ భాష నుంచి విడిపోయి కాలక్రమంలో మనకు సొంత భాషలుగా ఏర్పడడం జరిగింది. ఇవి మనకు ఈ దక్షిణ ద్రావిడ భాషలు. అలాగే భాషాశాస్త్ర అభిప్రాయం ప్రకారం ఏంటంటే క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే తమిళంలో అది సాహిత్యం మనకు ఉంది. అందుకనే తమిళ భాషని చాలా ప్రాచీన భాష అంటారు. అలాగే ఈ సాహిత్యంలో మనకు అతి ప్రాచీనమైనటువంటి సాహిత్యాన్ని కలిగి ఉంది. ఏంటిది మనకు తమిళ భాష, దక్షిణ ద్రావిడ భాష చెందినటువంటి తమిళ భాష అతి ప్రాచీనమైనటువంటి సాహిత్యాన్ని కలిగి ఉంది. అలాగే తమిళ కన్నడ భాషలు మనకు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దిలో, అలాగే తమిళ మలయాళ భాషలు క్రీస్తుపూర్వం 7వ శతాబ్దిలో వేరువేరు భాషలుగా విడిపోవడం జరిగింది. అలాగే తమిళం, తెలుగు భాషలు క్రీస్తుపూర్వం 11వ శతాబ్దం వరకు వేరే ఉంటాయని మనకు నంబూదరి సిద్ధాంత గ్రంథంలో చెప్పడం జరిగింది. మిత్రులు రాసుకోండి, చెప్తున్నాను. ఇక్కడ మనకు మొత్తం ద్రావిడ భాషలన్నింటిలోనూ మాతృభాష లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్లనే ఈ ద్రావిడ భాషల మధ్య సమానంగా కనిపించే అనేక ప్రత్యేక లక్షణాలని మనం ఇక్కడ అధ్యయనం చేయడానికి అవకాశం ఉంది. అందులో మనం ఒకసారి మొదటిగా చూసుకుంటే ద్రావిడ భాషల యొక్క స్వభావం. ఇక్కడ మనకు మొత్తం 15 లక్షణాలు ఉన్నాయి. ఒకసారి అవి ఏందో ఒకసారి చూద్దాం. మొత్తం అన్ని 15 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ద్రావిడ భాషల స్వభావం, అలాగే వర్ణ నిర్మాణం, సంధి, సమాసం, ధాతువులు, లింగం, వచనం, విభక్తి, ఔపవిభక్తికాలు, క్రియలు, విశేషణాలు, సర్వనామాలు, సంఖ్యావాచకాలు, వాక్య నిర్మాణం, పదజాలం. ఈ 15 లక్షణాల ఆధారంగా మనకు ఈ ద్రావిడ భాషలు అనేటివి అంటే ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవని మనకి ఇక్కడ నిరూపిస్తున్నాయి. అలాగే ఈ 15 లక్షణాల ఆధారంగానే తెలుగు భాష నుంచి తమిళాన్ని, తమిళ భాష నుంచి తెలుగును, తెలుగు భాష నుంచి కన్నడాన్ని, అలాగే మలయాళ భాష నుంచి తెలుగుకు, తెలుగుకు మలయాళ భాషకున్న సంబంధాలని కలుపుతూ విడదీస్తూ వాటి మధ్య ఉన్నటువంటి ఒక లక్షణాలు ఏంటి అని మనకు ఈ 15 లక్షణాల ద్వారా తెలుస్తుంది. మిత్రులారా, మనకు మొత్తం ఇక్కడ 15 లక్షణాల గురించి ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటూ వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ఇప్పటికీ వీటి మీద మనకు ఒక దాదాపు ఒక 2-3 క్లాసులు అయితే మిత్రులారా, ఆ క్లాసులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఈరోజు వరకు మనకు ఈ 15 లక్షణాలు, అసలు ద్రావిడ భాష లక్షణాలు ఏంటి, దాంట్లో ఉన్న కుటుంబాలు ఏంటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం. మిగతా లక్షణాలన్నీ కూడా మనకు మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు వీడియోను పూర్తిగా చూస్తూ ఉండండి. నేను దీనికంటే ముందు చేసిన వీడియోలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అవన్నీ కూడా చూడండి మిత్రులారా.
మనకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఆగస్టులో ఉంటుంది కాబట్టి వీడియోలన్నీ కూడా చూడండి. తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందని మీ అందరికీ ఆశిస్తున్నాను. తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మిత్రులారా, వీడియోని లైక్ చేయట్లేరు చూడండి, నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. మీరు నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ పెట్టినా పర్వాలేదు, కానీ చూసినప్పుడు కొద్దిగా రెస్పాన్స్గా ఫీల్ అయితే వీడియోలు చేస్తున్న నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మిత్రులారా, మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నంత వరకు వీడియో చూస్తూ ఉండండి, అందరికీ షేర్ చేయండి.